సిపిజెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో మనకు రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవ్వనున్నాయి వెబ్ ఆప్షన్స్ సంబంధించి సో మెనీ ఆస్టెన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి ఎస్పెషల్లీ కాలేజెస్ లిస్టుకి సంబంధించి సో మన యొక్క కోర్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ తెలంగాణలో ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి వాటిలో ఉస్మాని యూనివర్సిటీ పరిధిలో ఏ కాలేజెస్ ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఏ కాలేజెస్ ఉన్నాయి మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఏ కాలేజెస్ ఉన్నాయి వాటి యొక్క కోర్స్ ఫీ అనేది ఏ విధంగా ఉంటుంది ఒకవేళ మనకు అనుకున్న కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే ఆ కాలేజ్కి మనము ట్యూషన్ ఫీ కింద ఎంత పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అన్నట్లయితే మీకు స్కాలర్షిప్ అనేది ఎంత రావడం జరుగుతుంది అండ్ హాస్టల్ స్పెసిలిటీ అనేది ఎవరికి ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ హాస్టల్ తీసుకోవాలంటే మనం హాస్టల్కి ఎంత పే చేయాల్సి ఉంటుంది ఇలాంటి సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి సో ఎవరైతే రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్న ఆస్ట్రెండ్స్ ఉన్నారో సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంటే ముందు మీకు కాలేజెస్ విషయంలో లిటిల్ బిడ్ క్లారిటీ అయితే మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే సో ప్రెజెంట్ మీ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్తో పాటు వాటి యొక్క ట్యూషన్ ఫీ అనేది మీకు తెలుస్తుంది అండ్ వాటిలో ఏమైనా స్పెషలైజేషన్ కోర్సెస్ ఉంటే వాటి గురించి తెలుస్తుంది అండ్ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే మీకు ఎంత స్కాలర్షిప్ అనేది వస్తుందని తెలుస్తుంది అండ్ సేమ్ టైం మీరు కాలేజ్కి రిమైనింగ్ స్కాలర్షిప్ను ఎంత కట్టాల్సిందని తెలుస్తుంది ఒకవేళ హాస్టల్ ఎలాట్ అయితే హాస్టల్ కోసం ఎంత కట్టాలనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే తెలుస్తుంది సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం సిపి గెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఫస్ట్ థింగ్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే ట్వెల్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి యాజ్ పర్ మన స్కెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ మీ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోండి అండ్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది అప్రూవ్డ్ వచ్చేయండి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చిందా లేదా అయితే చూసుకోండి అండ్ సేమ్ టైం మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్లో ఏదైనా రీమార్స్ ఉంటే ఆ రీమార్క్స్ని క్లియర్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి అండ్ కొంతమంది స్టూడెంట్స్కి వచ్చేసి ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు అంటూ డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దానికోసం మేము ఆల్రెడీ మార్నింగ్ కన్వీనర్ సార్ వాళ్ళకి అయితే కాల్ చేయడం జరిగింది సో వారు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెరిఫికేషన్ అనేది గ్రూప్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా మేము క్లియర్ చేస్తున్నాము అండ్ వన్ బై వన్ అయితే క్లియర్ అవుతాయి మాక్సిమం అందరి స్టూడెంట్స్ క్లియర్ చేస్తాము ఈ రోజు వరకు అయితే అండ్ రిమైనింగ్ ఎవరైనా ఉన్నట్లయితే మార్నింగ్ కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పారు మాక్సిమం మనకి ఏమన్నా సో ఇంకా ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో రేపు ఆఫర్నూన్ ఆఫ్టర్నూన్ వరకు మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ మాక్సిమం అయితే క్లియర్ అవుతాయి అండ్ ఈ రోజు మనకు ఇమెయిల్ ద్వారా వాళ్ళు రిప్లేస్ కూడా ఇస్తామని చెప్పారు సో ఇప్పటివరకు అయితే ఎవరికి కూడా రిప్లేస్ అయితే రాలేదు మనం ఈవినింగ్ వరకు అయితే చూద్దాము ఒకవేళ రిప్లై వచ్చినట్టయితే సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రెజెంట్ అయితే మనం సో మన ముఖ్యమైన డౌట్ ఏదైతే ఉందో కాలేజెస్ లిస్ట్కి సంబంధించి రేపటి నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ కోర్స్ యొక్క కాలేజెస్ అనేది తెలంగాణలో ఏ యూనివర్సిటీ అందుబాటులో ఉన్నాయి వాటి యొక్క కోర్స్ ఫీ అనేది ఏ విధంగా ఉంటుంది దాంట్లో ఎన్ని సీట్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీకు కాలేజ్లో సీట్ వస్తే మీరు ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే ఎంత కట్టాలి ఒకవేళ స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంత కట్టాలి హాస్టల్ అలెట్ అయితే ఎంత కట్టాలి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో సో మనీ హాస్పిటల్స్ వచ్చి కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో సార్ అని కూడా క్వైరీ చేశారు సో ఇప్పుడు ఫస్ట్ మనం కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం సో సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ సంబంధించిన అఫీయల్ వెబ్సైట్లోనే మన కాలేజెస్ లిస్ట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ఈ కాలేజెస్ కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా కాలేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ ఇక్కడ టెనేటివ్ యూనివర్సిటీస్ వైజ్ కాలేజెస్ లిస్ట్ అనేది క్లిక్ చేయగానే మనకు యూనివర్సిటీస్ వైజ్ కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది జస్ట్ మనం ఇలా డౌన్లోడ్ చేయగానే సో ఇక్కడ మనకి లిస్టెస్ అనేది డిస్ప్లే అవుతాయి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు తెలంగాణలో ప్రజెంట్ ఈ యొక్క సిపిజెడ్లో ఏ ఏ యూనివర్సిటీ అయితే పార్టిసిపేట్ చేస్తుందో వాటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ యొక్క లిస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అనేది డౌన్లోడ్ చేసినట్టయితే మనం క్లిక్ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న టోటల్ కాలేజెస్ అది ఎంఏ కానీ ఎంఎస్సి కానీ ఎంకామ్ కానీ ఎంఎడ్ కానీ ఎంపెడ్ కానీ అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఆఫర్ చేసేవి కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ అనేది టోటల్గా అయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది అండ్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధి ఎక్కడెక్కడ ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు హైదరాబాద్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డికి సంబంధించి ఉంటుంది తర్వాత వచ్చేసి ఉమ్మడి మెదక్ ఏదైతే ఉంటుందో ఈ డిస్టిక్ పరిధిలో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉంటుంది ఈ డిస్టిక్స్లలో మీరు మీరు కనుక సో మీ కోర్సెస్ చేయాలి అనుకుంటే మీరు ఉస్మాని యూనివర్సిటీ పరిధిలోకి అయితే వస్తారు మీరు కాలేజెస్ సెట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఉస్మాని యూనివర్సిటీ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ తర్వాత కాకతీయ యూనివర్సిటీ లిస్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టు కాకతీయ యూనివర్సిటీ అనేది మనకు ఉమ్మడి వరంగల్కి సంబంధించింది అండ్ అదే ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించిన కాలేజెస్ అయితే ఈ యొక్క యూనివర్సిటీ లిస్టులో అయితే ఉంటాయి మీరు డైరెక్ట్గా ఈ లిస్ట్ అనేది క్లిక్ చేసి మీరు ఒకవేళ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ ఆదిలాబాద్లో కానీ మీ యొక్క పీజీ చేయాలనుకుంటే ఆ లిస్టు డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ అనేది మనకు నిజామాబాద్ పరిధి అయితే ఉంటుంది ఉమ్మడి నిజామాబాద్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన లిస్ట్ అయితే ఉంటుంది అండ్ తర్వాత మనం మహాత్మా గాంధీ యూనివర్సిటీ చూసినట్లయితే ఇది నల్గొండ ఉమ్మడి నల్గొండ డిస్టిక్ సంబంధించిన కాలేజెస్ అనేవి ఈ లిస్టులో అయితే ఉంటాయి తర్వాత పాలమూరు పాలమూరు వచ్చేసి మనకు మహబూబ్ నగర్ సంబంధించి సో ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ ఉందో ఆ ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలో ఉన్న కాలేజెస్ అన్ని ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీలో అయితే ఉంటాయి శతవాహన యూనివర్సిటీ వచ్చేసి మనకి కరీంనగర్కి సంబంధించింది మీరు కరీంనగర్ యూనివర్సిటీకి కరీంనగర్కి సంబంధించిన విద్యార్థులు అయినట్టయితే ఒకవేళ శతవాహన యూనివర్సిటీ పరిధిలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు జేఎన్టీ వచ్చేసి మనకు స్పెషల్గా ఓన్లీ హైదరాబాద్ పరిధిలో ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి ఓన్లీ మనకు కొన్ని కొన్ని కోర్సెస్ మాత్రమే ఆఫర్ చేయడం జరిగింది ఆల్ కోర్సెస్ అయితే ఉండవు అండ్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంటుంది గతంలో వచ్చేసి మనకు కోటి ఉమెన్స్ కాలేజీగా అయితే చెప్పుకోవడం జరిగింది టోటల్గా మీరు ఎక్కడైతే సో మీకు సంబంధించిన పీజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి సంబంధించిన లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి పీజీ అనేది ఉస్మాని యూనివర్సిటీ పరిధిలో చేయాలి అనుకున్నాను అనుకుంటే ఉస్మాన్యన్ యూనివర్సిటీకి సంబంధించిన లిస్ట్ అయితే డౌన్లోడ్ చేయాలి అండ్ వన్స్ మనం యూనివర్సిటీ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేయగానే ఈ విధంగా టోటల్గా మనకు ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజెస్ అన్ని ఏ డిస్టిక్స్లో ఉన్నాయి అవి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి అది ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా క్యాంపస్ కాలేజా యూనివర్సిటీ కాలేజా కాన్స్టిట్యూట్ కాలేజా పీజీ సెంటర్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది అండ్ సేమ్ టైం అది కో ఆ ఉమెన్ స్పెషల్ మైనార్టీనా అండ్ అదేవిధంగా తెలుగు మీడియం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారా ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారా అండ్ అదేవిధంగా సో వాటిలో ఎన్ని సీట్స్ ఉంటాయి వాటి యొక్క కోర్స్ ఫీ ఎంత అండ్ రెగ్యులరా ఆ పేమెంట్ అయిపో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే తెలుస్తుంది సో ఇక్కడ నేను ప్రతి కోర్స్ గురించి మీకు క్లియర్గా అయితే చెప్పలేను లైక్ ఎంఏ గురించి చెప్పి ఎంఎస్సీ గురించి చెప్పి ఎంకామ్ గురించి చెప్పాలంటే వీడియో అనేది లెంతిగా అవుతుంది జస్ట్ నేను కి నేను ఒక ఎంఎస్సి కోర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే అదర్ కోర్సెస్ స్టూడెంట్స్ ఉంటారో జస్ట్ లైక్ నేను చెప్పినట్టుగా మీరు మీరైతే కంపేర్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సి స్టూడెంట్స్ అయినట్లయితే ఎమ్ఎస్సీలో మీరు ఫిజిక్సో కెమిస్ట్రీనో బాటనీనో ఏదో అయితే అప్లై చేసి ఉంటారు సో మీకు సంబంధించిన కోర్స్ని అనేది టైప్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే బాట్నీ స్టూడెంట్ అనుకుందాము నేను అని అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాను బాట్నీ అని ఇలా టైప్ చేయగానే బట్నీ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు టోటల్గా నాకు ఇక్కడ ట్వెల్వ్ లిస్ట్ అయితే చూపిస్తుంది ఉస్ యూనివర్సిటీలో బాట్నీ నేమ్తో ఉన్నవి సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఎయిటీ సిక్స్ వరకు మనకు టోటల్ గా ఉస్మాని యూనివర్సిటీ పరిధిలో అది మనకు ఉమ్మడి మెదక్ డిస్ట్రిక్ట్లో కానీ హైదరాబాద్లో కానీ ఉమ్మడి రంగారెడ్డి లో కానీ ఉన్న కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి సో మీరు వాటిని ఏ కాలేజీలో అయితే చేయాలనుకున్నారో ఆ కాలేజ్ సంబంధించిన కోర్స్ ఫీ ఎంత ఉంటుంది దాంట్లో ఎన్ని సీట్స్ ఉంటాయి సో అది ఆ సెల్ఫ్ ఫినాన్సా మీకు కాలేజ్లో వస్తే ఎంత కట్టాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో క్యాంపస్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అన్నిటికి క్యాంపస్ అని అయితే ఉంటుంది ఉదాహరణకి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఓయూ క్యాంపస్ అని ఉంటుంది కాకతీయ యూనివర్సిటీ అయితేనే కేయూ క్యాంపస్ అని ఉంటుంది ఒకవేళ తెలంగాణ యూనివర్సిటీ అయితే టీయూ క్యాంపస్ అని ఉంటుంది గాంధీ యూనివర్సిటీ అయితేనే ఎంజేయూ క్యాంపస్ అయితే ఉంటుంది ఇలా క్యాంపస్ అని మెన్షన్ చేసిన కాలేజ్ అన్నింటికి వచ్చేసి మనకి హాస్టల్ స్పెసిలిటీ అయితే ఉంటుంది అంటే తెలంగాణ యూనివర్సిటీకి హాస్టల్ ఉంటుంది మహాత్మా గాంధీ యూనివర్సిటీకి హాస్టల్ ఉంటుంది అండ్ కాకపోతే యూనివర్సిటీలో కూడా హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు అండ్ అదే ఉస్మాని యూనివర్సిటీలో హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు తర్వాత మనకు పాలమూరు యూనివర్సిటీలో కూడా ఈ యొక్క రెగ్యులర్ కోర్సెస్కి అయితే హాస్టల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ సో మనీ హాస్టెంట్స్ రెగ్యులర్స్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారా సెల్ఫ్ ఫినాన్స్ ప్రొవైడ్ చేయడానికి క్వైరీ చేస్తారు సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారు కానీ చాలా లేట్గా ప్రొవైడ్ చేస్తారనమాట అంటే రెగ్యులర్ స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయ్యి రెగ్యులర్ స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత రూమ్స్ కనుక వేకెన్సీస్ ఉంటే అప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ వారికి హాస్టల్ అయితే ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ అని అక్కడ ఉన్న వేకెన్సీని బట్టి హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ రెగ్యులర్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు మరి ఈ యొక్క యూనివర్సిటీలోనే టూ టైప్ ఆఫ్ కోర్సెస్ ఎందుకు ఉంటాయి సార్ రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ అంటూ అంటే సో రెగ్యులర్ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ అనేది కొంత సర్వీస్ పే చేస్తూ ఈ స్టూడెంట్స్కి బెస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బేస్ ల్యాండ్ కేటగిరీ బట్టి వాళ్ళ యొక్క ర్యాంక్ను బట్టి రెగ్యులర్ రెగ్యులర్ సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది అండ్ కొంచెం బెటర్ ర్యాంక్ కాదు అయినా కూడా నేను క్యాంపస్లో చేయాలనుకునే కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే అమౌంట్ పే చేసుకొని సెల్ఫ్ లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటారు అవి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ కింద ఉంటాయి అండ్ రెగ్యులర్ అంటూ సెల్ఫ్ ఫినాన్స్ అంటూ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా అండ్ కాలేజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయా క్లాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయని కొంతమంది క్వైరీ చేస్తారు రెగ్యులర్ సెల్ఫ్ అని జస్ట్ ఇక్కడ మీకు టైటిల్స్ తోటి డివైడ్ చేయడం తప్ప మిగతా ఎక్కడ కూడా మీకు పార్షియాలిటీ అయితే ఉండదు సో మీకు కోర్స్ ఫీల్ కోర్స్ ఫీ విషయంలో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది హాస్టల్ విషయంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ క్లాసెస్ అనేవి సేమ్ ఉంటాయి అండ్ మీకు అన్ని అన్ని బెనిఫిట్స్ ఏదైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉండే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయి అన్ని ఉండడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనము మీకు కనుక ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో లేదా మీరు అనుకున్న కాలేజ్లో ఎక్కడ ఒక చోట సీట్ వస్తే దానికోసం మీరు పీజీలో ఎంత అమౌంట్ పెట్ట కట్టాల్సి ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క రెలవెంట్ కాలేజీ యొక్క ఫీ అయితే చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఉస్మాని యూనివర్సిటీ బార్ట్నీ కోర్స్కి సంబంధించి తీసుకున్నాము ఇక్కడ ఎంత ఉందంటే మనకు ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ అనేది రెగ్యులర్ కోర్స్కి అయితే చూపిస్తుంది ఈ రెగ్యులర్ కోర్స్కి సో రెగ్యులర్ కోర్స్కి వచ్చేసి ఇది ఫర్ ఇయర్ టూ ఇయర్స్ కానీ కూడా కొంతమంది క్వైరీ చేస్తారు సో ఇక్కడ కాలేజెస్ లిస్ట్లో ఉన్న ఫీ ఏదైతే ఉంటుందో వన్ ఇయర్కి అనమాట అంటే పీజీ అనేది మనకు టూ ఇయర్స్ ఉంటుంది మీరు టూ ఇయర్స్ ఇయర్స్కి గాను ఫస్ట్ ఇయర్కి ట్వంటీ వన్ థౌసండ్ టూ నైంటీ రూపీస్ కట్టాలి సెకండ్ ఇయర్కి కూడా ట్వంటీ వన్ థౌసండ్ టూ నైంటీ రూపీస్ అయితే మీరు కాలేజ్కి పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇది అందరూ పే చేయాలా సార్ మాకు స్కాలర్షిప్ వస్తుందని కొంతమంది అంటారు సో మీకు కనుక స్కాలర్షిప్ వస్తే స్టూడెంట్స్ని టూ టైప్ ఆఫ్ కేటగిరీ కింద టీ చేయడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్కాలర్షిప్ వచ్చేవాళ్ళు స్కాలర్షిప్ కనుక మీకు వచ్చినట్లయితే మీకు స్కాలర్షిప్ కనుక వచ్చినట్లయితే అప్ టు ట్వంటీ థౌజండ్ వరకు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ కానీ అండ్ ఓసీలో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సో స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరికి ట్వంటీ అనేది అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఇస్తుంది కాబట్టి మీ యొక్క కాలేజ్ ఫీ అనేది ఎంతైతే ఉందో దాంతో కంపేర్ చేసుకోవాలి కాలేజ్ ఫీ వచ్చేసి మనకు ట్వంటీ వన్ టూ హండ్రెడ్ అండ్ అయితే ఉంది గవర్నమెంట్ ట్వంటీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మీకు రెగ్యులర్లో కనుక సీట్ వస్తే ఫర్ ఇయర్ మీరు ఎంత కట్టాలంటే స్కాలర్షిప్ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇటువల్వ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడే కట్టాలా లేకపోతే మన కోర్స్ కంప్లీట్ అయినాక కట్టాలంటే బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ బట్టి ప్రైవేట్ కాలేజెస్ అయితే కొన్నిసార్లు మొత్తం అమౌంట్ ముందే కట్టమంటారు గవర్నమెంట్ కాలేజెస్ అయితేనేమో మనని సో ఎక్స్క్యూజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మీ కోర్స్ కంప్లీట్ అయ్యాక కట్టి కట్ట కట్టిన తర్వాతనే కట్టించుకుంటారు బట్ ఇక్కడ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే ట్వంటీ థౌసండ్ రియంబర్స్మెంట్ వస్తుంది ఒకవేళ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాకపోతే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ కానీ కొంతమంది ఓసీ స్టూడెంట్స్ కానీ స్కాలర్షిప్ అయితే నాట్ ఎలిజిబుల్ ఉంటారు కొంతమంది డబల్ పీజీ చేసిన వాళ్ళు ఉంటారు కొంత కొంతమంది స్టూడెంట్స్ నాన్ లోకల్ ఉంటారు అదర్ అదర్ స్టేట్స్ స్టూడెంట్స్ ఉంటారు ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ స్కాలర్షిప్ రాదు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎంఎస్సీ బార్నీలో కనుక సీట్ వస్తే ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనేది కాలేజ్లో జాయిన్ అయ్యటానికి కట్టాల్సి ఉంటుంది అంటే మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాకపోతే టోటల్ అమౌంట్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యటానికి కట్టాల్సి ఉంటుంది స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితేనేమో జస్ట్ ట్వంటీ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ అది మిమ్మల్ని కట్టమని చెప్పొచ్చు ప్రైవేట్ కాలేజెస్ యొక్క రూల్స్ వేరేలా ఉంటాయి వాళ్ళ వాళ్ళ రూల్స్ వాళ్ళ ఇష్టం అనమాట స్కాలర్షిప్తో మాకు సంబంధం లేదు వస్తే మీరే తీసుకోండి అమౌంట్ కట్టండి అని కాలేజీలు కూడా కొన్ని అయితే ఉంటాయి సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే మీకు కనుక ఉస్మాన్ యూనివర్సిటీలో రెగ్యులర్లో సీట్ వస్తే ట్వంటీ వన్ టూ రూపీస్ అనేది ఎంఎస్సి బార్నికి సంబంధించింది లైక్ మీరు ఇలాగే అన్ని కోర్సెస్ కంప్లీట్ చేసుకోవాలి మీకు ఎంకమ్ అంటే ఎంకమ్ది చూడండి ఎంబీఏ అంటే సో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చూడండి ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ అంటే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చూడండి ఎంఏడ్ అంటే ఎంఏడ్ చూడండి ఎంఎడ్ అంటే ఎంఎడ్ చూడండి ఎమ్ఎస్సీ అంటే ఎంఎస్సీకి చూడండి ఎంఏ అంటే ఎంఏకి సంబంధించి అలా మీ రిలవెంట్ కోర్స్కి ఎంత ఫీ ఉంది రెగ్యులర్లో అనేది చూడండి సో బట్ పీజీలో మీకు స్కాలర్షిప్ వస్తే ఒకవేళ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ అయితే ట్వంటీ అనేది అయితే గవర్నమెంట్ ఇస్తుంది రిమైనింగ్ మాత్రం మీరు ఫర్ ఇయర్ కట్టాల్సి ఉంటుంది స్కాలర్షిప్ రాకపోతే అక్కడ చూపిస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్కి మనమే కట్టుకోవాలి సెకండ్ ఇయర్ కూడా మనమే కట్టుకోవాల్సి ఉంటుంది ఇది రెగ్యులర్ స్టూడెంట్స్ సిచువేషన్ ఒకవేళ సెల్ఫ్ ఫినాన్స్ సార్ నాకు ఎంఎస్సీ బాట్నీలో సెల్ఫ్ ఫైనాన్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో వచ్చింది అంటే రెగ్యులర్లో వచ్చేసి ముప్పై సీట్స్ ఉన్నాయి సెల్ఫ్ ఫినాన్స్లో వచ్చేసి మనకు పన్నెండు సీట్స్ ఉన్నాయి టోటల్గా వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఫార్టీ నైన్ సీట్స్ అయితే బాట్నీలో మనకు చూపిస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో వచ్చేసి మనకు ఫార్టీ నైన్ సీట్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క ఫార్టీ నైన్ సీట్స్తో సార్ నా ర్యాంక్ అనేది హండ్రెడ్ ఉంది నాకు సీట్ వస్తుందంటే మేబీ రావచ్చు బట్ మనం సింపుల్గా రౌండ్ ఫిగర్ చేసుకున్నట్లయితే మీకు సెవెంటీ వరకు ర్యాంక్ ఉన్నట్లయితే ఈజీగా మనకు ఎంఎస్సీ బాటీలో సీట్ రావడానికి ఉస్మాని యూనివర్సిటీలో అయితే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మీకు కనుక ఒకవేళ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వస్తే మీ సిచువేషన్ ఎలా ఉంటుంది అంటే సో సెల్ఫ్ ఫైనాన్స్ అయినా రెగ్యులర్ అయినా స్కాలర్షిప్ వర్షన్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు మీకు రెగ్యులర్లో సీట్ వచ్చినా ట్వంటీ థౌసండే వస్తుంది స్కాలర్షిప్ అనేది మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే సెల్ఫ్ ఫిన సీట్ వచ్చినా కూడా ట్వంటీ థౌసండ్ రావడం జరుగుతుంది అంటే ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్లో కనుక మీకు సీట్ వచ్చినట్టయితే మీ యొక్క కాలేజ్ ఫీ ఎంత ఉంటే ఇప్పుడు ఎంఎస్సి బాట్నీ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ మనకు టోటల్ కాలేజ్ ఫీ అయితే ఉంది ఇది ఫర్ ఇయర్ టూ ఇయర్స్ అని అడుగుతారు ఫర్ ఇయర్కి మీరు ఫస్ట్ ఇయర్కి కట్టాల్సి ఉంటుంది సెకండ్ ఇయర్కి కూడా సిమిలర్గా థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది మీకు కనుక ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సెల్ఫ్ ఫినాన్స్లో బాటినీ కానీ వచ్చినట్టయితే మరి గవర్నమెంట్ నేను స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతాను కదా సార్ అంటే ఫస్ట్ ఇయర్కి మీకు ట్వంటీ థౌజండ్ వస్తుంది సెకండ్ ఇయర్కి ట్వంటీ థౌసండ్ రావడం జరుగుతుంది ఫార్టీ థౌసండ్ అయితే మీకు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ అమౌంట్ అవుట్ అనేది మీరు ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ అయినట్లయితే సో ఒకేసారి థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కట్టమని చెప్పొచ్చు లేదా ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఏదైతే ఉంటుందో అదే మిమ్మల్ని జాయినింగ్ రోజు కట్టమనొచ్చు బేస్డ్ కాలేజ్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి బట్ గవర్నమెంట్ గర్వర్మెంట్ కానీ క్యాంపస్లో కానీ మీకు సీట్ వచ్చినట్లయితే ఈ యొక్క ఫుల్ అమౌంట్ అయితే మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే ఫస్ట్ కట్టమన్నారు సో ఇక్కడ కోర్స్ ఫీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి కోర్స్ ఫీ అనేది తక్కువగా ఉంటుంది బట్ ఇక్కడ మనం డిఫరెన్స్ చూసినట్లయితే మినిమం ఎంత ఉందంటే ఒక పద్నాలుగు వేల ఫీ అనేది డిఫరెంట్గా అయితే ఉంది మీకు కనుక సెల్ఫ్ ఫినాన్స్లో వస్తే వెన్ కంపేర్ విత్ రెగ్యులర్తో పోల్చుకుంటే మీకు పద్నాలుగు వేల అమౌంట్ అయితే ఎక్కువగా ఉంది ఆ పద్నాలుగు వేలు మీరు కట్టాల్సి ఉంటుంది మీకు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు ఇది ఒక డిఫరెన్స్ అనమాట ఇక్కడ సో రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి డిఫరెన్స్ ఏంటంటే రెగ్యులర్ కోర్స్ ఫీ కొంచెం తక్కువగా ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఫీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ విత్ రెగ్యులర్ల కోర్సెస్తో పోల్స్తే అండ్ హాస్టల్కి సంబంధించి రెగ్యులర్ వాళ్ళకి హాస్టల్ అనేది ఫస్ట్ ఇస్తారు ఎందుకంటే బెటర్ ర్యాంక్ వచ్చిన పర్సన్ ఎస్వరైతే ఉంటారో ఫస్ట్ హాస్టల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలా వాళ్ళకి హాస్టల్ ఇచ్చిన తర్వాత ఏమైనా వేకెన్సీస్ ఉంటే ఆల్ కోర్సెస్ ఎంఏ వాళ్ళకి ఇవ్వాలి ఎంకమ్ వాళ్ళకి ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఎమ్స్సీ వాళ్ళకి ఇవ్వాలి ఇలా అందరికి ఇచ్చిన తర్వాత ఇంకా వేకెన్సీస్ ఉంటే సెల్ఫిన స్టూడెంట్స్కి అయితే హాస్టల్ ఇవ్వడం జరుగుతుంది మాక్సిమం సో ఒక త్రీ ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాము హాస్టల్ ఇవ్వము హాస్టల్ ఇవ్వము అంటారు బట్ లాస్ట్కి అయితే హాస్టల్ అయితే అలాట్ చేస్తారు కొంచెం లేట్ అయినా కూడా అలర్ట్ చేస్తారు కానీ మాక్సిమం అందర్ స్టూడెంట్స్ అయితే అలాట్ చేయరు మీ మీ యొక్క డిస్టెన్స్ను బట్టి మీ యొక్క డిస్టెన్స్ సర్టిఫికేట్ని బట్టి మీకున్న డిస్టెన్స్ను బట్టి హాస్టల్స్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు కనుక హాస్టల్ వస్తే మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ హాస్టల్ వచ్చినా లేదా మీకు సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్స్ అయ్యే హాస్టల్ వచ్చినా కూడా మీకు రెగ్యులర్ స్టూడెంట్ అయ్యే హాస్టల్ వచ్చినా సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్స్ అయ్యే హాస్టల్ వచ్చినా కూడా మీరు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చేసి మినిమమ్ టెన్ థౌసండ్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు హాస్టల్లో జాయిన్ అవ్వాలి అంటే దానికంటే ముందు హాస్టల్ అలర్ట్ చేసుకోవాలి హాస్టల్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి టెన్ థౌసండ్ రూపీస్ అయితే డిపాజిట్ చేయాలి సో ఇది ఓకే సార్ సినిమా ఉస్మాన్ యూనివర్సిటీ పరిస్థితి అయితే ఓకే మాకు ఒకవేళ కాకతీయ యూనివర్సిటీలో సీట్ వస్తే మహాత్మా గాంధీ యూనివర్సిటీ సీట్ వస్తేలా పాలమూరు యూనివర్సిటీలో సీట్ వస్తే ఎలా అంటే ప్రతి యూనివర్సిటీ కూడా మినిమమ్ డిపాజిట్ అనేది సో మనకి ఎంత డిపాజిట్ చేయమంటుందంటే టెన్ థౌసండ్ అయితే డిపాజిట్ చేయమంటుంది బేస్డ్ అండ్ కేటగిరీ బట్టి కొంచెం తగ్గడం కొంచెం అయితే పెరగడం జరుగుతుంది గత త్రీ ఇయర్స్ నుంచి అయితే సో మనం ఒక ట్వంటీ 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 టూలో తీసుకున్నట్టు ఎయిట్ థౌసండ్ అడిగారు అండ్ మనకు ట్వంటీ త్రీలో వచ్చేసి నైన్ థౌసండ్ అడిగారు ఓసీ స్టూడెంట్స్కి టెన్ థౌసండ్ ప్లస్ అయితే అడిగారు మరి ఈ ఇయర్ ఎంత అడుగుతారో చూద్దాము మినిమం అయితే మీకు హాస్టల్లో కనుక అలాట్ అయితే మీకు కనుక రెగ్యులర్ క్యాంపస్ సీట్ వచ్చినట్లయితే టెన్ థౌసండ్ అయితే మీరు హాస్టల్ కోసం ఫస్ట్ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ మీరు టెన్ థౌసండ్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అది సిచువేషన్ బట్టి అండ్ ఇంకేమైనా మీరు పే చేయాల్సి ఉంటుంటే మీ యొక్క లెక్కలు మొత్తం చూసుకొని మీ సర్టిఫికేట్ కలెక్ట్ చేసేటప్పుడు అప్పుడు మీరు పే అయితే అడుగుతారు ఇది మేజర్గా అయితే హాస్టల్కి సంబంధించి కానీ కాలేజ్ ఫీకి సంబంధించి కానీ మీకు రెగ్యులర్గా సీట్ వచ్చినట్లయితేనేమో ట్వంటీ థౌసండ్ స్కాలర్షిప్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది మీరు ఎలిజిబుల్ అయితే అది కూడా మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాకపోతే మీ కాలేజ్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంత మీరు ఫస్ట్ ఇయర్ కట్టాలి సెకండ్ ఇయర్ కూడా కట్టాల్సి ఉంటుంది ఇలా టోటల్గా మనకు ఉన్న కాలేజెస్ లిస్ట్ అంతా డిస్ప్లే అవుతుంది సార్ నేను వచ్చేసి కోర్స్తో కాకుండా సో నేను నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ విత్ call him అదర్ అదర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ వెతుక్కోవాలి అంటే మీకు మీ యొక్క డిస్టిక్ ఏ యూనివర్సిటీ పరిధికి వస్తుందని నేను స్టార్టింగ్లో చెప్పాను దాన్ని బట్టి మీరు కాలేజెస్ వెతుకుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను మెదక్లో ఏ కాలేజెస్ ఉన్నాయి చూడాలి అనుకుంటే మెదక్ అని సెట్ చేయాల్సి ఉంటుంది సెట్ చేస్తే టోటల్గా మనకు టెన్ కాలేజెస్ చూపిస్తున్నాయి మెదక్లో వచ్చేసి పీజీ కాలేజ్ ఓయూ జోగిపేట అయితే ఉంది అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ పీజీ కాలేజ్ ఓయూ జోగిపేట ఉంది పీజీ కాలేజ్ నర్సాపూర్ అనేది ఉంది సో ఇలా మనకు కాలేజెస్ నేమ్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి దాంట్లో మీకు సంబంధించి మీరు అనుకున్న కాలేజ్ ఎక్కడ ఉందని అయితే చూసుకోవాల్సి ఉంటుంది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మీరు కనుక సో ఒకవేళ ఈ యొక్క సిపిజెడ్లో ఎంట్రస్ టెస్ట్ సి ఏదైనా ఒక క్యాంపస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే ఆ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ అయితే సో మీకు దీంట్లో వచ్చేసి ఏంటంటే మీ కోర్స్ అనేది నేమ్ ఉంటుంది అండ్ అది కోర్స్ అనేది ఏ కాలేజ్ ఆఫర్ చేస్తుంది అండ్ అది గవర్నమెంట్ కాలేజా క్యాంపస్ కాలేజా డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ నేను కాలేజెస్కి సంబంధించి కూడా కొంచెం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను సో ఇక్కడ మనకు క్యాంపస్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి క్యాంపస్ అని అయితే ఉంటుంది నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను ఓయూ క్యాంపస్ అంటే అది ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అనమాట కేయూ క్యాంపస్ అంటే కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అనమాట ఎంజీయూ క్యాంపస్ అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఈ విధంగా మీ క్యాంపస్కి ఏవైతే ఉంటాయో అని అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ కాన్స్టిట్యూట్ కాలేజ్ అయితే ఉంటుంది సబ్ క్యాంపస్ అని చెప్పుకుంటాం మనం వీటిని సబ్ క్యాంపసెస్ అని చెప్పుకుంటాం సో లైక్ మనకు సైఫాబాద్ కాలేజ్ కానీ నిజాం కాలేజ్ కానీ సో ఇలా కాలేజెస్ ఏవైతే ఉంటాయో సికింద్రాబాద్ పీజీ సెంటర్స్ కానీ అలా ఏవైతే ఉంటాయో వాటికి మనకి ఇక్కడ కాన్స్టిట్యూడ్ కాలేజెస్ అయితే ఉంటాయి ఇవి మనకి సబ్ క్యాంపస్ సబ్ క్యాంపస్ కూడా మనకి హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు అప్లేటెడ్ కాలేజెస్ అయితే ఉంటాయి ఇవి ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు లేదా అదర్ అదర్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు వాటికి వచ్చేసి ఏంటంటే మనకు అప్లెటెడ్ కాలేజెస్ అనేవి ఉంటాయి సో ఇవి టోటల్గా మనకు కాలేజెస్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో మీకు ఈ కాలేజెస్ లిస్ట్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ మీ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కొత్త మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో